ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను నా సిమ్ అనేది బిఎస్ఎన్ఎల్ లోకి మార్చుకోవడం అయితే జరిగింది. బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. మీలో కూడా చాలా మంది ఇప్పుడు ఇదే విధంగా మీ సిమ్ అనేది బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ చేసుకోవాలనుకుంటే, మీరు మీ నెట్వర్క్ అనేది బిఎస్ఎన్ఎల్ లోకి మార్చుకోవాలనుకుంటే ఒకసారి ఈ వీడియోని క్లారిటీగా చూడండి. ఎందుకంటే మీలో చాలా మంది జియో యూజ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎయిర్టెల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, అదేవిధంగా విఐ నెట్వర్క్, మీరు ఈ నెట్వర్క్స్ అనేది యూజ్ చేస్తూ ఇప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ లోకి మారాలంటే ముందుగా అసలు ఎవరు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లోకి మారొచ్చు, ఎవరు బిఎస్ఎన్ఎల్ లోకి మారకూడదు అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తూ, దాంతోపాటు బిఎస్ఎన్ఎల్ లోకి మీరు పోర్ట్ అనేది పెట్టుకోవాలనుకుంటే అసలు మనకు పోర్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి, నెట్వర్క్స్ ఏంటి, అలాగే మనం ఈ విధంగా పోర్ట్ పెట్టుకున్న తర్వాత కొత్త సిమ్ అనేది తీసుకునేటప్పుడు మనకు అక్కడ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఎవరు పోర్ట్ చేసుకోవచ్చు, ఎవరు పోర్ట్ చేసుకోకూడదు అనేది చెప్పాలంటే ముందుగా అసలు నేను నా సిమ్ అనేది బిఎస్ఎన్ఎల్ లోకి ఎందుకు మార్చుకున్నానంటే, ఇప్పుడు నేను ఏదైతే సిమ్ అనేది పోర్ట్ అయితే చేశానో ఈ సిమ్ అనేది నేను సెకండ్ సిమ్గా యూజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మెయిన్ సిమ్ అయితే కాదు, ఇది సెకండ్ సిమ్గా యూజ్ చేస్తాను దీనికి కూడా. ఎందుకంటే ఇది నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం యూజ్ అయితే చేస్తుంటాను, కానీ దీని నుండి నేను ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం కానీ కాల్స్ మాట్లాడడం కానీ ఎక్కువగా చేయడం అయితే జరగదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముందుగా బిఎస్ఎన్ఎల్ లోకి మీరు మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకే సిమ్ అనేది యూజ్ చేస్తున్నట్టయితే ఇప్పుడే మీరు బిఎస్ఎన్ఎల్ లోకి మారాలని అయితే ఆలోచించకండి. మెయిన్గా ఒకే సిమ్ అనేది యూజ్ చేస్తూ ఇంటర్నెట్ అనేది ఎక్కువగా మీరు ప్రొవైడ్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ మనకు బిఎస్ఎన్ఎల్ లో చూసుకున్నట్టయితే 4G నెట్వర్కే ఉంది, కొన్ని దగ్గర చూసుకున్నట్టయితే ఇంకా 3G నెట్వర్కే ఉంది. 4G నెట్వర్క్ కూడా మనకు అంతా రావడానికి, నేను ఎప్పుడైతే ఇప్పుడు పోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆగస్టు తర్వాత 4G నెట్వర్క్ అయితే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇంకా 4G నెట్వర్క్ అనేది బిఎస్ఎన్ఎల్కి సంబంధించి అయితే లేదు. సో మీరు ఒకే సిమ్ అనేది యూజ్ చేస్తూ ఇంటర్నెట్ అనేది ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నట్టయితే ఇప్పుడే మీరు బిఎస్ఎన్ఎల్లోకి అయితే మారకండి. మెయిన్గా నేను చెప్పేది ఇంటర్నెట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టయితే ఆల్రెడీ మీరు జియో, ఎయిర్టెల్ ఇవి వాడుతూ అందులో మీరు 5G యూజ్ చేసి ఇప్పుడు 3G 4G అనేది బిఎస్ఎన్ఎల్ నుండి యూజ్ చేయాలంటే మీకు అక్కడ ఏదైతే నెట్వర్క్ స్పీడ్ అనేది అంత బాగుండదు. కాబట్టి ఒకసారి మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 4G అనేది ఉందా లేదా వెరిఫై చేసుకో. ఇప్పుడు నాలాగా సెకండ్ సిమ్ అనేది యూజ్ చేస్తున్నా సరే, లేదా మీరు ఎక్కువగా ఇప్పుడు ఈ సిమ్ నుండి మీరు ఇంటర్నెట్ అనేది మేము ఎక్కువగా యూజ్ చేయం, మాకు ఇంకో సిమ్ ఉంది లేదా మా దగ్గర వైఫై ఉందని అనుకున్న వాళ్ళు మాత్రం ఈజీగా మీరు బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పోర్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కొత్త సిమ్ తీసుకున్నప్పుడు ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, అలాగే రీఛార్జ్ ప్లాన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సిమ్ నుండి అయినా సరే బిఎస్ఎన్ఎల్ లోకి మారాలంటే ముందుగా మీరు ఆ సిమ్ నుండి ఒక మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. POR స్పేస్ ఇచ్చేసి మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి 1900కి మీరు మెసేజ్ అయితే చేయాలి. 1900కి మీరు మెసేజ్ చేయగానే మీకు పోర్టుకు సంబంధించి ఒక యూపీసీ కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు 3-4 డేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా సరే పోర్ట్ పెట్టుకోవాలంటే నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏ సిమ్ అంటే ఏ సిమ్ నుండి అయితే మీరు పోర్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సిమ్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే ప్లాన్ ఉంటుందో రీఛార్జ్ ప్లాన్ అనేది 2-3 డేస్లోగా మీకు ఎక్స్పైర్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే పోర్ట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను అదే విధంగా ఇప్పుడు నేను ఏదైతే సిమ్ అనేది పోర్ట్ పెట్టానో దీనికి సంబంధించి ఇంతకుముందు ఎయిర్టెల్లో చూసుకున్నట్టయితే నాకు 3 డేస్లో దీనికి సంబంధించి ప్లాన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను సిమ్ అనేది పోర్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు ఆల్రెడీ ఏదైతే రీఛార్జ్ ప్లాన్ ఉందో ఆ సిమ్లో అది ఎక్స్పైర్ అవుతున్నప్పుడు మీరు దాని నుండి పోర్ట్ అయితే పెట్టండి. సో పోర్ట్ పెట్టిన తర్వాత ఏదైతే మీకు అక్కడ కోడ్ వస్తుందో ఆ కోడ్ అనేది మీరు మీ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు చూపించినట్టయితే పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు మనకు ఎంత కాస్ట్ చేస్తున్నారు కొత్త సిమ్ కంటే, 249 బేసిక్ రీఛార్జ్ అయితే చేసుకోవాలని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి మనకు వ్యాలిడిటీ వచ్చేసి 45 డేస్ అయితే ఉంటుంది. అదేవిధంగా డైలీ 2GB డేటా అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు డైలీ చూసుకున్నట్టయితే 100 మెసేజ్లు అయితే వస్తాయి, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత రీఛార్జ్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లే మీద అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ అనేది
ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సో రీఛార్జ్ ప్లాన్స్ అనేవి బాగానే ఉంటాయి, కానీ ఒకసారి మీ ఏరియాని బట్టి డిసైడ్ అవ్వండి. నేను మెయిన్గా చెప్పేది మీరు సెకండ్ సిమ్గా యూజ్ చేస్తున్నట్టయితే పోర్ట్ పెట్టుకోండి, ఇంటర్నెట్ అనేది ఎక్కువగా యూజ్ చేయనట్టయితే బిఎస్ఎన్ఎల్లోకి మారండి. కానీ ఒకే సిమ్ ఉండి మీరు ఇంటర్నెట్ అనేది ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నట్టయితే ఒకసారి మీ దగ్గర 4G నెట్వర్క్ అనేది ఉందా లేదా ఆలోచించి మీరు బిఎస్ఎన్ఎల్లోకి అయితే చేంజ్ అవ్వండి. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.